చాలు చెప్పల్లో నా పింపు నీ చూపే తాకిందంటే పొంగల్లో నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్ ब्रांड राइस चार महिला 2700 प्लस पावर्ड बाय तेनाली डबल हॉल्स मिनपगुल्लू चार महिला कार्यक्रम की स्वागत हैदराबाद अनंतपुर कड़प रंगारेड्डी नीचे पार्टिसिपेंट्स वच्चारु वेलकम परिचयालु शैलजा चेप्पंडि मी गुरिंचि ना पेरु शैलजा आगंडि आगंडि बाबा बाबा शैलजा गारु ओक ज्वेलरी शॉप लागा उन्नारु असलु आ नेक्लेस वड्डाण चवुदिद्दुलु आ पापिडि बिळ्ळ वीणतीगलु अवि तालं गुत्तुलु पेट्टुकुनेवि अलागे इदिगो इक्कड मल्ली चीर कुच्चिळ्ळु पिन्न चेसुकोवडानिकि अदि इंकेमेम उन्नायि ओकसारि चूद्दां नेनु डिजैनर नंदि आ मात्रं चेयाला मीरु डिजैनर बा मोत्तं डिजैनर डिजैन्लन्नि आवड वंट मीदे उन्नायि మిమ్మల్ని రెండో సారి చూస్తున్నాను నేను ఇక్కడ రెండో సారా రెండో సారి జీన్స్ ప్రోగ్రామ్ కి వచ్చాను 5 ఇయర్స్ బ్యాక్ నీ దగ్గర అప్పుడు కూడా ఇలాగే వచ్చారా లేదు డ్రెస్ అప్పటికి మీరు ఇంకా డిజైనర్ గాలేదా అప్పటికే ఉన్నాను మీరు అడిగినారు నన్ను క్లాసికల్ డాన్సరా మీరు అని ఎందుకు క్లాసికల్ డాన్స్ చేశారు ఆ రోజు మీరు లేదు కనిపిస్తున్నారు అని చేశారు ఆ ఓకే అప్పుడు నేను ఏమడిగా మిమ్మల్ని మీరు క్లాసికల్ డాన్సరా అని అడిగాను అప్పుడు మీరు ఏమన్నారు లేదండి నేను డిజైనింగ్ చేస్తాను అన్నాను నేను ఎందుకు అడిగానో తెలుసా నాకు తెలుసు అయితే సంవత్సరాల తర్వాత మీరు స్టార్ మైలకు వస్తారని ఇది గుర్తుపెట్టుకుంటారని అందుకనే నేను అడిగాను ఇంతకీ ఏం చేస్తుంటారు మీరు నేను ఫ్యాషన్ డిజైనర్ నండి ఓకే నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు ఈ లెక్కన మీ వారికి మీ పిల్లలకి మీ రకరకాల డిజైన్లు చేసేస్తాంట ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో ఉన్నట్టయితే పని వాళ్ళకి కూడా మంచి బట్టలు దొరుకుతాయి వాళ్ళకు డిజైన్ చేస్తున్నారా పని వాళ్ళకి స్పెషల్ గా చేయలేదండి ఇంకా చేయాలా చేయాలనుకుంటున్నారా కర్టెన్ లేమిటి బెడ్ షీట్ లేమిటి అన్ని డిజైనింగ్ లో ఉంటాయి మొత్తం వేస్ట్ పీస్ అంటే ఏది ఉండదు ఓకే రేవతి హాయ్ 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 సుమా బానరా బానని ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఆ ఓకే అదేంటండి ఎక్కడో బావిలోంచి సౌండ్ వినిపిస్తున్నట్టు వినిపిస్తుంది నాకు గట్టిగా రావట్లేదు ఏంటి వాయిస్ ఏంటండి వాయిస్ ఏంటేనా సరే ఓకే రేవతి గారు ఎక్కడి నుంచి వచ్చారు రంగారెడ్డి నుంచి వచ్చారు మీ హాబీస్ ఏంటి బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఆడతారు ఓకే వీళ్ళ ఆయన ఎంత అదృష్టవంతుడు అసలు ఎంత అరిచినా కూడా గట్టిగా అరుపు వినిపించనటువంటి భార్య ఉన్నట్టయితే ఆ భర్త ఎంత అదృష్టవంతుడు ఎన్నో జన్మల పుణ్య ఫలం ఆయన హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు కదా బాగా చాలా కోపం వస్తే మీ ఆయన మీద మీరు ఎట్లా అరుస్తారు అసలు అరవరు కానీ మీకు చాలా చిరాగ్గా ఉంది ఆ రోజు మీ ఆయన ఏదో మీకు మీకోసం తీసుకొస్తాను అని చెప్పినటువంటి ఒక ఐటమ్ తీసుకురాలేదు అప్పుడు మీరేమంటారు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతారు అంతేనా మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తానని చెప్పారు లేట్ గా వచ్చారు సినిమా మిస్ అయిపోయింది అప్పుడు ఏమంటారు ఎప్పుడు ఆఫీస్ అంటారు ఓకే ఇప్పుడు పిల్లలేమో స్కూల్ కి టైం లేట్ అయిపోతుంది వాళ్ళని దింపాలి పిల్లలు స్కూల్ మిస్ అయిపోయారు అప్పుడు ఏమంటారు అప్పుడు బాగా కోపం వస్తుంది అప్పుడు ఏమంటారు ఎందుకు లేట్ ఎగ్జామ్ కదా అంటారు మాక్సిమం కోపంలో కూడా ఆవిడ ఎందుకు లేట్ వై లేటు అంటారంట వై లేటు అని ఇప్పుడు చూడండి దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో మేము నేర్పిస్తాం మీకు ఓకే ఫస్ట్ శైలజ గారు రియాక్ట్ అవుతారు ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తానని చెప్పారు లేట్ అయింది సినిమా మిస్ అయిపోయింది ఎలా రియాక్ట్ అవ్వాలి నేనే మీ హస్బెండ్ రియాక్ట్ ఏమిటండి ఇంత లేట్ వస్తారు మేమేమి ఇంట్లో ఒకరు ఉండమని గుర్తుందా లేదా ఎప్పుడు మీ పని మీదేనా మాదంటూ గుర్తుండదా ఎంతసేపు మేము ఇంట్లో పని చేసుకోవాల్సిందేనా ఎప్పుడు బయట ఫ్రెండ్స్ చికారులు ఇవేనా లేదంటే షటిల్ రావట్లేదు మీలోంచి బయటికి ఇంకొంచెం రావాలి ఇంకొంచెం సీరియస్ నేను నిజంగా మీ హస్బెండ్ ని మీరు ఫీల్ అవ్వాలి ఇప్పుడు సారీ శైలు ఇవాళ కొంచెం ఆఫీస్ లో లేట్ అయిపోయింది అందుకనే నేను సినిమాకి తీసుకెళ్ళలేకపోతున్నాను శైలు ఏం శైలు ఏంటి ఇది రేపు తీసుకెళ్తాను లే నా మాట విను రేపు తీసుకెళ్తా లేదు సరే అన్నం వడ్డించు నేను వడ్డించాను పోనీ అక్కడ ఉందా అన్నం తిను నాకు తెలీదు శైలుజు నువ్వు అలా ఉంటే నేను నాకు నచ్చదు శైలు నా బంగారం కదా రోజు ఉంటే తెలుస్తుంది శైలు ప్లీజ్ పద శైలు మరిద్దరం కలిసి భోంచారు ఏమొద్దు ఇది అలక మోడ్ ఇప్పుడు తిట్ల మోడ్ మొదలెట్టండి రెడీ స్టార్ట్ నాకు తిట్లు రా నీకు తిట్లు పోనీ నేను నీ హస్బెండ్ ని మా హస్బెండ్ ముందే సీరియస్ అవుతాడు నాకన్నా ముందే ఆనే సీరియస్ అవుతాడు ఆనే కోపం ఎక్కువ అయితే
వింటుంది నేను అన్నమాట. ఇవాళ సినిమాకి తీసుకెళ్తానని చెప్పాను కదా, కుదరలేదు. ఏం కోపంగా ఉందా, మొహం ఏంటి అలా పెట్టావు? చిరాకు పెట్టామనుకో మర్యాదగా ఉండదు. ఏమండవా ఇవాళ? ఈరోజు మీకు ఇష్టమైన పొటాటో ఫ్రై. నాకు ఇష్టమైన పొటాటో ఫ్రై ఎవరు చెప్పారు నీకు? నాకు బంగాళదుంప ఫ్రై కావాలి. బంగాళదుంప పొటాటో రెండు సేమే కదండి. నాకు తెలియదు అనుకుంటున్నావా? రెండు సేమే తెలుగు అంటే ఇంగ్లీష్ ఏమిటో తెలుగు ఏమిటో నువ్వు నాకు నేర్పించాలా? అదేంటండి అయినా ఆ సినిమాకి నువ్వు ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? ఆ సినిమాలో జోక్స్ బాగున్నాయంట. బాహుబలిలో జోక్స్ ఉన్నాయా? బాహుబలి బాహుబలిలో జోక్స్? బాహుబలి పక్కన ఇంకో ఇంకో సినిమా ఆడుతుంది. పక్క వాళ్ళు ఏం చేస్తే నువ్వు చేస్తావు? అందగాడు మూవీ రెండు రెండు మూవీ. నీకు అందగాడిని అదే మీరున్నారు ఇంకో అందగాడిని స్క్రీన్ మీద చూద్దామని. నేను నిన్ను సినిమాకి తీసుకెళ్లడం లేదు. అసలు రేపు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి రేపు కూడా. రేపు ఎందుకు తీసుకెళ్ళరు? రేపు షెడ్యూల్ ముందు చేసుకోండి. రేపు ఎందుకు? ఈ రోజు తీసుకెళ్లరు, రేపు తీసుకెళ్ళరు? అమ్మో తెలియని కొత్తలో రోజుకో సినిమా తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడేమో అట్లీస్ట్ వీక్లీ. నేను జాబ్ చేస్తున్నాను కదా. అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు. అరే ఇద్దరం వర్కింగ్ కదా, సో డెఫినెట్ గా ఇద్దరం వర్కింగ్ షేర్ చేసుకోవాలి అన్ని. అంటే ఇద్దరం షేర్ ఆటోలో వెళ్ళాలా? షేర్ ఆటోలో వెళ్ళమనట్లేదండి, ఇద్దరము షేర్ చేసుకోవాలి. ఇద్దరికి వర్క్ బ్యాలెన్స్ అన్ని చూసుకోవాలి కదా, పర్సనల్ లైఫ్ కానీ ఏదైనా. ఇలాగే నిజంగా మీ ఆయనతో మాట్లాడగలవా? కానీ ఇదంతా మీ ఆయన చూసుకుంటాడు ప్రోగ్రామ్. ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఇదండి. కెనడాలో ఉన్నారు ప్రస్తుతం. కెనడాలో లైవ్ టెలికాస్ట్ చేయించండి. లైవ్ టెలికాస్ట్ చేయిస్తారా సుమా? వద్దు సుమా, వద్దు వద్దు పాపం. మేము కాపురాల్లో చిచ్చు పెట్టదలుచుకోలేదు. సో ఇన్నర్ ఫీలింగ్ ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిందా అంటాడు. అది సుమా వల్ల. ఏది ఏమైనా మనం అలాగే ఉంటాం కదా. ఓకే సుభాషిణి, చెప్పండి మీ గురించి. మర్చిపోయాను, నేను ఈవిడ గురించి అడగలేదు. ఈవిడ నుంచి డైరెక్ట్ గా ఆవిడకి వెళ్ళిపోయాను. మీరు? నా పేరు అరుణ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐబిఎం ఇండియాలో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు కిషోర్, తను మేనేజర్ అట్ యాక్సెంచర్. అండ్ మాకిద్దరు మేల్ కిడ్స్ బోత్ ఆర్ ఇన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్. ముగ్గురు అబ్బాయిలు మీకు? ఇద్దరు అండి. మీ ఆయన, మీ ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు. ఒక అబ్బాయి కెనడాలో ఉన్నాడు, సంతోషం. మేము యాక్చువల్ గా జూన్ 6 కి వెళ్ళిపోవాల్సిందండి, బట్ వీసా ప్రాసెసింగ్ అది లేట్ అయి ఉండిపోయాం. మోస్ట్లీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ షో కోసము, మిమ్మల్ని చూడడానికి కోసము ఉండిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఓకే నైస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సుభాషిణి. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుభాషిణి, నేను కడప నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు, సాయి వైష్ణవి పేరు, మా ఆయన పేరు చిన్న, హౌస్ వైఫ్. ఓకే, పెద్దగానే ఉంటారా? బీటెక్ ఫస్ట్ ఇయర్ బాబు. బాబా? అవును. మీ వాళ్ళ బాబు గురించి అడుగుతున్నా. మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే సరే, ఇక రౌండ్ లు మొదలెట్టేద్దాము. కవెన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పాంబ. ఈ రౌండ్ లో మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే రేవతి, మీతోనే మొదలెడుతున్నాం, మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించాలి. యార్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆహా సినిమా హీరో ఎవరు? రాంబాబు. జీబ్రా అనేది ఏంటి? బర్డ్. కందిపప్పు నానబెడితే ఏమవుతుంది? బియ్యం అవుతుంది. జోధా అక్బర్ లో హీరో ఎవరు? మా హస్బెండ్. రాగి తీగలు ఏ చెట్టు కింద ఉంటాయి? మర్రి చెట్టు కింద. ఓకే. ఆహా సినిమా హీరో రాంబాబు, ఆయన ఎవరు? ఎవరోనా? అన్నిటికీ చిరునవ్వేనా మీ సమాధానం? హీరో. ఓకే. జీబ్రా అనేది ఒక బర్డ్. కందిపప్పు నానబెడితే బియ్యం అవుతుంది. జోధా అక్బర్ లో హీరో మీ ఆయన. క్వాజా మేరే క్వాజా పాడింది వీళ్ళ ఆయనే. 4 రాంగ్, 40 పాయింట్లు అండి. సుభాషిణి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చికెన్ సూప్ ఎలా చేస్తారు? బుడదతో. ఎడారిలో ఇసుక ఎంత ఉంటుంది? ఉండదు. చాక్ పీస్ పొడి ఏ రుచిలో ఉంటుంది? తీయగా ఉంటుంది. తాడు దేంతో తయారు చేస్తారు? కత్తితో. చీపిరి కట్ట సినిమా హీరోయిన్ ఎవరు? సుమా. కొండలు ఎక్కడుంటాయి? నీళ్ళల్లో. ఒంటికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6. టైమ్ అప్. చికెన్ సూప్ బురదతో చేస్తారు. ఎడారిలో ఇసుక ఎంత ఉంటుంది అంటే ఉండదు అన్నారు, అది ఇవ్వలేము. చాక్ పీస్ పొడి తీయగా ఉంటుంది. తాడు దేంతో తయారు చేస్తారు? కత్తితో.
చీపిరి కట్ట సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను ప్రతిసారి ఆ చీపిరిని ఇలా తీసుకొని ఇలా ఇలా అంటూ ఉంటాను, కొండలు ఎక్కడుంటాయి? నీళ్లల్లో ఉంటాయి. అసలు అలా నీళ్లల్లో ఉండే కొండలు కొన్ని సంవత్సరాల క్రితం పైకొచ్చేసి పై పైనకి వెళ్ళిపోయాయి తెలుసా మీకు? 4 రాంగు 40 పాయింట్లు. మ్యాచింగ్ మ్యాచింగ్ గిల్లుకోండి. బానే ఉన్నాయిగా కండలు, గిల్లుకోవచ్చుగా కొంచెం. అరుణ రెడీగా, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒంటికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 100. గాలి ఎప్పుడు వీస్తుంది? వర్షం వచ్చినప్పుడు. అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయి? 100. ద్రాసుతో ఏం చెయ్యొచ్చు? డాన్స్ చే. రూపాయికి ఎన్ని పైసలు? 1000. టమాటో ఏ రంగులో ఉంటుంది? నల్లగా. ఇటుకలతో ఏ? ఓకే. ఒంటికి 100 కాళ్ళుంటాయి, గాలి వర్షం వచ్చినప్పుడు వీస్తుంది, కరెక్ట్ ఆన్సర్. అడవిలో ఎన్ని చెట్లుంటాయి? 100. రిపీట్ అయింది. త్రాసుతో ఏం చేయొచ్చు? డాన్స్. రూపాయికి ఎన్ని పైసలు? 1000. టమాటో నల్లగా ఉంటుంది. మీరు 4 రాంగు 40 పాయింట్లు. నేను ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశా. శైలజ రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంక్ పెన్ లో ఏముంటుంది? రక్తం. గాలం వేటి కోసం వేస్తారు? మనుషుల కోసం. పేర్లు ఎవరు పెట్టుకుంటారు? జంతువులు. పూలతో ఏం చేయొచ్చు? పిజ్జా. బంగారం ఏ రంగులో ఉంటుంది? గ్రీన్ గా. కుక్క పోస్తే ఏం చేయాలి? ఫ్యాన్ ఆఫ్ చేయాలి. బిజీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? డాన్స్ చేయాలి. చీరలు ఏ షాప్ లో అమ్ముతారు? ఇంక్ పెన్ లో రక్తం నింపుతారంట. గాలం మనుషుల కోసం వేస్తారు. మనం ఎలాగైతే జంతువుల్ని వేటాడుతున్నామో అవి మనల్ని వేటాడటం మొదలెడితే ఎలా ఉంటుందో పరిస్థితి. ఆఫ్కోర్స్ మనం వెళ్ళినప్పుడు అలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు కొంతమంది. కావాలని కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. జూల్లోకి వెళ్ళి దూకడం లోపలికి, అదేం పిచ్చో. పేర్లు ఎవరు పెట్టుకుంటారు? జంతువులు. అవి బారసాలు అవి చేసుకుని పేర్లు పెట్టుకుని పిలుస్తూ ఉంటారు. అక్క రా అక్క, ఇవాళ మీ కోతిబావ వాళ్ళ కూతురు బారసాలు జరుగుతోంది అని. పూలతో పిజ్జా చేయొచ్చు. ఓకే. బంగారం గ్రీన్ గా ఉంటుంది. ఉక్క పోస్తే ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి. బిజీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? డాన్స్ చేయాలి. 6 రాంగ్ 60 పాయింట్లు. నీ మెదడే బాగా తింగరగా ఆలోచిస్తుంది, వెరీ గుడ్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాడి వదలా. ఓకే శైలజ, భార్యమా ఏమి ఫేస్ లో ముందుగా ఈ 4 మొహాలు మీరు చూడండి. ఏ ఎన్టీ రామారావు, బి నాని, సి మీనా, డి జైసుధ. ఫైనల్. చాలా ఫాస్ట్ గా చెప్పేశావు. అసలు అసలు ఆ కొప్పేయడానికి ఎన్ని గంటలు పట్టింది? 1.5 అవర్. మా ఆడవాళ్ళకి ఓపిక లేదు లేదు అనేటువంటి మగవాళ్ళు ఆ కొప్పు చూడండి, గంటన్నారా అలా ఓపిక గా కూర్చోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? కదలకూడదు, పిన్ ఎక్కడ గుచ్చుకుంటుందో తెలియదు, అందుకని అలాగే ఉండాలి. ఎంత ఓపిక కావాలి తెలుసా? అయినా అందంగా రెడీ అయ్యేది ఎవరి కోసం అండి? మీరు మీ ఆయన కోసం కాదా, నేను మా ఆయన కోసం కాదు, అంతే కదా? మళ్ళీ లేట్ అయింది అంటారు. ఏ ఎన్టీ రామారావు, అవునా? చూద్దాము. సుమా, నా రామారావు సినిమా మేజర్ చంద్రకాంత్ మూవీ ఉంది కదా? అవును. ఆ మూవీ చాలా ఇష్టం సుమా. కరెక్ట్, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. పుణ్యభూమి నా దేశం అనే సాంగ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనకి ఎన్ని జనరేషన్స్ మారినా అసలు అలాంటి అద్భుతమైన. చాలా బాగుంటుంది. అవును. రేవతి గారు, మీకే సినిమా ఇష్టం అండి? నాకు రామారావు గారి బొబ్బిలిపులి. బొబ్బిలిపులి. ఓకే. మీకు దానవీర సూరకర్ణ. డైలాగ్ వచ్చా? ఇది క్షాత్ర పరీక్ష క్షత్రియ పరీక్ష కాదా? కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టి, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టి, మట్టి కుండలో పుట్టితివి కదా, నాతో చెప్పించితివేమయ్యా. నీదే కులము,
అస్మత్ పితామహుడు కులకొర కురుక్కుల వృద్ధుడైన శంతనువుడు. చాలా రోజులైంది నేను రిహార్సల్ చేస్తున్నాను. మీరు చెప్పండి మీకు ఏ సినిమా ఇష్టము? యమగోళాన్ని. పారేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి. బి నాని. కరెక్టా? రైట్. నాని లాగానే అనిపిస్తున్నాడు సుమా, కానీ కొంచెం డౌట్ ఉంది. అవును, నాని లాగానే అనిపిస్తా ఉంది సుమా. ఎలా అనిపిస్తున్నాడు నాని లాగా? అల్లు అర్జున్ లాగా కూడా ఉన్నాడు. అల్లు అర్జున్ లాగా కూడా ఉన్నాడు. ఓకే రేవతి, ఐస్ చూస్తే నాని లాగా చూద్దాం మరి. బి నాని మంచి హిట్ సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్, అలాగే నేను లోకెలు, మంచి సినిమాలు. ఇప్పుడు నిన్ను కోరి. సి మీనా. మీనా అని మీరు పళ్ళు చూసి చెప్పారా? లిప్స్. మీరేమంటారు సుభాషిణి? లిప్స్ కూడా అట్లానే ఉన్నాయి. మీనా మీనా లాగే ఉంది. మీనా లాగానే. రేవతి, ఈ నవ్వు అలాగే అనిపిస్తుంది. నవ్వు అలాగే అనిపిస్తోంది. అరుణ, తెలియట్లేదండి. సి చూద్దాం. సుహాసిని గారి నవ్వు స్టాండర్డ్, దాన్ని గుర్తుపట్టలేదు వీళ్ళు ఎవ్వరు. డి జయసుధ గారు. జయసుధ గారు లాగానే ఉన్నారు. చూసేద్దాం. కరెక్ట్. అలా మూడు కరెక్ట్ చెప్పారు, 30 పాయింట్లు. అరుణ గారు చూడండి మీరు. పూజా హెబెల్. పూజా హెగ్డే, సారీ, పూజా హెగ్డే. పూజా హెబెల్ హెగ్డే. బి రోజా. సి రాస్తరుణ్. డి రవితేజ. ఫైనల్. ఏ పూజా హెగ్డే అంట? ఏమంటారు మీరు రేవతి గారు? అసలు పూజా హెగ్డే ఎవరో తెలుసా మీకు? టీజే సినిమాలో హీరోయిన్, ముకుందాలో కూడా చేసింది. సుభాషిణి, ప్రేమికుల రోజు సాంగ్ లో ఉండే ఆయనేమో అనుకుంటా ఉన్నా. ఏ ప్రేమికుల రోజు సాంగ్ ఉంది చూడండి. ప్రేమికుల రోజు సాంగ్ ఉందా? చాలా సాంగ్లు ఉన్నాయి. ఆ హీరో ఏమో, ఆ హీరో నాది. అంత బొట్టు పెట్టుకుని వచ్చాడు ఆయన. అట్లా శైలజ రంబ అనుకుంటున్నాను. సరే ఎవరో చూద్దాం. ఇట్ ఈస్ చార్మి. బి రోజా. రోజానా? రోజా. రోజా అయినా? రోజా. రోజా గారే అండి, నేను జబర్దస్త్ బాగా చూస్తాను. ఓకే చూద్దాం. రాజ్ తరుణ్ అని మీరు అనగానే ఆవిడ కాదన్నారు. ఎందుకు అడుగుతాను? రాజ్ తరుణ్ కాదా? రామ్ ఉన్నట్లున్నాడు. రామ్ ఉన్నట్టున్నాడా? అట్లా ఉన్నాడు. ఉంటే ఉన్నాడు. అట్లా ఏం చేస్తాం మనం? రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ అండి, పండు ఉంది కదా, పండు మీద పండు. పన్ను మీద పన్ను. పండ పన్ను మీద పన్ను. అవునండి, మీ తెలుగు కొంచెం డిఫరెంట్ గా ఉందేంటి? మాది కడప కదండి, అట్లా మిక్స్ అవుతుంది. తెలుగు కన్నడనా? మీరు కన్నడ మాట్లాడతారా ఇంట్లో? లేదు, మా అత్తమ్మ వాళ్ళది బెంగళూరు, ఆ లాంగ్వేజ్ వస్తుంది కొంచెం. అందుకని పన్ను పండయిందా? అవును. నేను సడన్ గా రాజ్ తరుణ్ కి పండు మీద పండు ఉండడం ఏంటి చూద్దాం. కరెక్ట్. ఇట్ ఈస్ ద రాజ్ తరుణ్. డి రవి తేజ చూద్దాము. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. సుభాషిని చూడండి. అనుష్క. ఏది? డి. డియా? ఓకే డి అనుష్క. ఏ? ఈ నాగేశ్వరరావు కదా. నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఓకే. ఆవిడ ఎలా చెప్తున్నారంటే హోటల్కి వెళ్ళి అట్లా కాదు సుమా, సాంబారా నాగేశ్వరరావు. అనుష్క, మీకు ఇప్పుడు కూడా ఇంకా సన్నజాజి పూలు దొరుకుతున్నాయా? దొరుకుతున్నాయి సుమా. ఇంట్లో లేదు? లేదు. బయటవా? అవును. ఈ మధ్య అన్ని సీజన్ లో మల్లెపూలు దొరుకుతున్నాయి, కానీ ఒకప్పుడు రోజుల్లో సమ్మర్ లో మాత్రం పూసేటువంటి మల్లె పూలకు ఉండేటువంటి వాసన రావట్లేదు కదా. ఏదో డౌట్. నాగేశ్వరరావు. సి డి వచ్చి అనుష్క. ఆమె శ్రీదేవి. బి శ్రీదేవి. ఏ శ్రీదేవి? బి సుమలత. బి సుమలత. ఫైనల్. ఓకే. ఏ శ్రీదేవి? అవునా? నందిత. 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 నందిత చూద్దాం. ఏ నందిత. బి సుమలత అన్నారు. ఏమంటారు? మాలాశ్రీ. మాలాశ్రీ. లయ.
లయ చూద్దాం ఎవరు. సి నాగేశ్వరరావు గారేనా అది? డి అనుష్క. అనుష్క చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఇప్పుడు రేవతి చూద్దాము. ఏ పవన్ కళ్యాణ్, బి శ్రీదేవి, సి కృష్ణ, డి శోభన్ బాబు. ఏ పవన్ కళ్యాణ్ అంట, ఏమంటారు? ఏం చెప్తిరి, ఏం చెప్తిరి, ఎప్పుడు ఇలాగే చెప్తిరా, ఈ రోజే ఇలా చెప్తిరా? చూద్దా. డి శ్రీదేవి. శ్రీదేవి కరెక్ట్ కరెక్ట్ కూడా కరెక్టా? కరెక్ట్ చూద్దాము. నాగార్జున ఏమో అనుకుంటా. కృష్ణ గారు అన్నారు, మీరేమంటారు? నాగార్జున. నాగార్జున గారు. కృష్ణ. కృష్ణనే. కృష్ణ గారేనా? ఓకే చూద్దాము. కృష్ణ గారే. డి శోభన్ బాబు. శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారా? ఏం చెప్పినా. అవును, 4 కరెక్ట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాళి వదల. తెలుగు వచ్చా అందరికి? తెలుగు వస్తుంది సినిమా. చదవడం వచ్చా? తెలుగు వాక్యమే వస్తుంది మరి. ఆ వాక్యం రివర్స్ లో ఉంటుంది, అది మీరు గుర్తుపట్టి చెప్పాలి. చూడండి. శైలజ, రోజా సినిమా స్టోరీ ఏంటో చెప్పండి చూద్దాం. రోజా సినిమా స్టోరీ ఏమిటో చెప్పు. చెప్పండి కాదు. -10. గోవింద గోవింద. నేను ఒక టాస్క్ చెప్తాను, అది చెయ్యాలి. ఓకే, టాస్క్ ఏంటండి? ఈ రెండు బెలూన్లను ఇట్లా పెట్టుకోవాలా? అబ్బా, అమ్మా, అయ్యా, అక్క అనాలా. ఎవరు ఎంత బాగా యాక్ట్ చేసి చెప్తారో వాళ్ళకి ఇస్తా. ఓకే అరుణ రండి, మీ ఇంట్లో బంధువులందరినీ తలుచుకోవాలంట కొట్టుకుంటూ. మీరిప్పుడు మీకు తెలిసిన వాళ్ళ పేర్లు తలుచుకున్నారు కదా, ఇప్పుడు మీరు సెలబ్రిటీస్ పేర్లు కూడా తలుచుకుని కొట్టుకోవాలి. వద్దండి. హీరోలు చిరంజీవి, నాగార్జున, అట్లా. రెడీ స్టార్ట్. బాలకృష్ణ, చిరంజీవి, హీరోయిన్ లేరా? సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్. హీరోయిన్ బ్రహ్మానందం, అలి. ఓకే పెట్టేసి. మీరండి ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మీరు జంతువుల్ని తలుచుకోండి. కొట్టుకుంటూ పేరు చెప్పాలి. పేరు చెప్పి కొట్టుకోవడం కాదు, ఆవిడ అలా రాంగ్ చేశారు. చిన్ను, సాయి, శ్రావ్య, ప్రణవి, చింటు, నితీష్, కుక్క. శిక్ష చూపించండి ఒకసారి. ఎలుక, పులి, సింహం. సినిమా పేర్లు చెప్పుకోండి. చంటి, రోజా, సూర్య, సూర్య, బృందావన, రాహుబలి, బాహుబలి, అంజలి, అరుంధతి, అరుంధతి, రెడీ, రెడీ, ది, అత్తారింటికి దారి, అత్తారింటికి దారి. నువ్వే కావాలి. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నేను, నువ్వు నేను, నువ్వు నేను, వేసముదురు, రాస్కెల్, రాస్కెల్, దొంగబడవ. ఓకే, ఇప్పుడు ఎవరికి ఇస్తారు? నాకు సాటిస్ఫై ఎవరు చేయలేదు. చేయలేదా? అబ్బా, మేము చేయలేదా? మీరు సాటిస్ఫై చేసినా చేయకపోయినా ఇవ్వాల్సిందే పాయింట్. అరుణకి. అరుణ 10. తర్వాత వాక్యం
శైలజ. అతి జాగ్రత్త కూడా ఇబ్బందే. చూద్దాము. అతి జాగ్రత్త కూడా ఇబ్బందే. కరెక్ట్, 10 పాయింట్లు. ఎవరికైనా అతి జాగ్రత్త వల్ల ఇబ్బంది అయ్యిందా? అవ్వలేదా? నాకు అయ్యింది. నేను చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ని ఎక్కడ పోకూడదని చెప్పి చాలా చాలా సురక్షితంగా ఏదో ఒక పర్సు లోపల దాచిపెడతాను. అది గుర్తుండదు. ఎక్కడ పెట్టాను అదేదో పై పైన పెడితే గుర్తుంటుంది, కనిపిస్తుంది. ఇది కనిపించదు. దీన్ని మనము లాకర్ లోపల, పర్సు లోపల, దానిలోని అరల లోపల పెట్టేస్తూ ఉంటాం. మా కొలిక్ అయింది ఇలానే. యాక్చువల్ గా వాళ్ళ వైఫ్ అన్నమాట. ఈ నోట్లు బ్యాన్ చేసిన తర్వాత తను ఏవో 20,000 నోట్స్ ఇంట్లోన అతి జాగ్రత్తగా చీరల్లో ఎక్కడెక్కడ పెట్టుకుంది. అలా ఆయనకి అదంతా అయిపోయి వాళ్ళు రివర్స్ మళ్ళీ మనీ ఇస్తాము అంతా అయిపోయాక కూడా వాళ్ళు తను నోటిఫై చేయలేదు. అంతా అయిపోయాక ఇప్పుడు తనకి దొరికాయి మనీ. సో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేసుకోమన్నారు దాన్ని? ఇంకంతే ఊరికే పొట్టాలు కట్టుకొని పల్లీలం కూడా. ఎందుకు మీకు తెలియదా? అలా చేయక్కర్లేదు అసలు. మేము ట్రై చేశారు, వాళ్ళు ఇంకేదో అవ్వదని చెప్పారు. మరి నిజంగా చాలా మందికి తెలియక అలా చేస్తున్నారు. దాంతో యాక్చువల్లీ చేతులు తుడుచుకోవచ్చు. నేను ఇంకా సీరియస్ గా వింటున్నాను సుమయ్య, ఏదన్నా ఆల్టర్నేట్ ఉందేమో అని. ఉంది, ఆల్టర్నేట్ ఉంది. మీకేమైనా అయ్యిందా అతి జాగ్రత్త వల్ల? మీకు ఏం కాలేదు. నెక్స్ట్, శైలజ. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. చూద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. కరెక్ట్, 10. బాలకృష్ణ గారి డైలాగ్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. శరణమా రణమా, దేశం మీసం తిప్పుదాం. తర్వాత వాక్యం. సుభాషిణి. ఎవరో వస్తారని ఏమో చేస్తారని. చూద్దాం. ఎవరో వస్తారని ఏమో కాదు, ఏదో చేస్తారని. -10. ఈ వాక్యం మాత్రం తరతరాల నుంచి వస్తూనే ఉంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం ఆగకూడదు. మనకి ఏదైనా అనిపించి చేయాలనిపిస్తే చేసేయాలి అని. అది శుభ్రత విషయంలో కావచ్చు, జాగ్రత్త విషయంలో అవ్వచ్చు, పిల్లల విషయంలో అవ్వచ్చు, పబ్లిక్ సర్వీస్ విషయంలో అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, మనమే చేసేయచ్చు. ఎవరికోసం మనం ఆగక్కర్లేదు. మనం ఎందుకు ఆగాలి? సుభాషిణి, ఎవరికి ఇస్తారు 10 పాయింట్లు? సుభాషిణి, బాగా చేయలేకపోయినా అయ్యా నొక్కించుకోండి, చేయవండి మంచిగా, మా చేయకూడదు. తలనొప్పి వస్తుందేమో పాపం, నాకు కొంచెం ఇవ్వవా ప్లీజ్. గడ్డం మసాజ్ చేస్తున్నారు మీరు, హెడ్ మసాజ్. మీరు వెళ్ళండి. ఎవరికి ఇస్తారు? ఇంతమంది మసాజులు చేశారు. రేవతి, రేవతి, రేవతి మసాజ్ నచ్చిందా మీకు? రేవతి, 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకో, రాసాబ్బా. ఇది డైలాగుల రౌండ్. డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. డైలాగ్. ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. రిషికేశ, మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు, మన గురించి ఎన్నేసి మాట్లాడినాడు తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే. విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన ఈ సంభాషణ
లో ఉన్న హీరో ఎవరు? అరుణ. రవితేజ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం రవితేజ ఏ సబ్జెక్ట్ కి లెక్చరర్? శైలజ. హిందీ. కరెక్ట్, 10 పాయింట్లు. మీకు హిందీ వచ్చా? అతా హిందీ ఆప్కో. హిందీలో ఒక కాకి కథ చెప్పండి. ఏక్ జంగల్ మే ఏక్ షేర్ రహతే హై. ఏక్ మంగల్ రహతా థా. ఏక్ షేర్ రహతే హై. ఉస్ షేర్ కే పాస్ ఏక్ దో. షేర్ కే పాస్ గడ్డం నహీ హై, పవన్ కళ్యాణ్ కే పాస్ హై. రోదా, క్యా హువా? ఉస్ షేర్ మే చీటా హై. షేర్ లోపల చీటా ఉందా? హే, ప్రెగ్నెంట్? అలా కాదు, అలా కాదు, మాకు తెలిసిన కథ చెప్పాలన్నమాట. ఓకే, ఏ కథ చెప్పిద్దాం మనం? కాకి వాటర్ కావాలి. కాకి వాటర్ కావాలి కథ ఉంది కదా, అప్పుడు అది రాలేదు. హిందీ రాదండి. తెలుగులో చెప్పాలి. మీ కాకిని హిందీలో ఏమంటారు తెలియదా? కౌవా. కౌవా చెప్పండి. ఏక్ జంగల్ మే ఏక్ కౌవా రహతా హై, ఉస్కా ఉస్కో పానీ దప్పికనేమంటారు? ప్యాస్ హో గయా ఇసిలియే పానీ కే లియే ఢూండ్ రహతా హై యే కోనే కే పీచే ఏక్ పాట్. పానీ ఉస్మే బహుత్ దీప్ హై. ఇసిలియే కవ్వా సోచా ఏక్ ఏక్ స్టోన్ డాల్కర్ పానీ ఊపర్ తక్ ఆనే కే లియే సోచా ఏక్ ఏక్ స్టోన్ ఉస్మే డాలా 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 పానీ ఊపర్ ఆ గయా కవ్వా పీకర్ చలే గయా. యే పురానా కవ్వా హై. అబ్ కవ్వా కే పాస్ ఏక్ సెల్ ఫోన్ హై. వో సెల్ ఫోన్ మే జీపీఎస్ దబాయా. యే కుండా మే పానీ కమ్ హై, దగ్గర్ లో పానీ కిదర్ హై ఢూండా. అరే, హాఫ్ కిలోమీటర్ దూరీ మే ఔర్ ఏక్ కుండా హై, ఇదర్ ఆవో బోల్ కే దూసరా కవ్వా బోలా. ఉదర్ గయా, స్ట్రా డాల్ కే పానీ పియా, ఉడ్ గయా. ఓకే, నెక్స్ట్ డైలాగ్. ఏమండి, వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్ లో 3, లెక్కలో 0 వచ్చాయి. రే, ఏంట్రా ఈ మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం రా నీకు నిన్ను. ఏం చేస్తావు? కొట్టావా? చదవకపోతే ఏం చేయాలి? కల్లో మల్లె పూలు పెట్టాలి. రే, డాడీ మార్కుల గురించి అడుగుతుంటే తల్లపూలు అంటావా? కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు. నేనేం కామెడీగా మల్లెపూలు అంటలేదు, సీరియస్ గానే అంటున్నాను. వీడేంటండి మాట్లాడితే మల్లెపూలు అంటాడు? ఏదో సినిమాలో చూస్తుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను, నువ్వు వెళ్ళి టీ పట్టరా, వెళ్ళు వెళ్ళు. ఒరే నాన్న, నీ హెడ్ కో దండం పెడతాను, దయచేసి ఆ మల్లెపూలు సీన్ మర్చిపోరా. అది అలారా దారికి. బాగా భయం చెప్పారా వెదోకి? బాగా చెప్పానమ్మా. ఇదేంటండి, మీరు వాడికి చెప్పారా, వాడు మీకు చెప్పాడా? అదే, నాకు వాడు, వాడికి నేను బాగా చెప్పుకున్నాం కదరా బుజ్జి, నా బంగారు బుజ్జి కదరా. ఈ సంభాషణ ప్రకారం చదవకపోతే ఏం చెయ్యాలి? సుభాషిణి. తల్లో మల్లెపూలు పెట్టాలి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? సుభాషిణి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఇది కూడా కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. సమస్య అంత అసలు ఈ సత్రం దగ్గరే వచ్చింది నాన్న. ఏ? వాడు రోజుకి 70 రూపాయలు అడుగుతున్నాడు, కానీ ఆ 70 రూపాయలు తలసి వచ్చేటట్టుగా నేను బ్రహ్మాండమైన ఐడియా చెప్పరా? ఏమిటి? ఆ పెళ్లి రోజున మన సినిమా హాల్లో సినిమాలు క్యాన్సిల్ చేసేసి అత్తడే పెళ్లి అత్తడే పోయినాడు. సత్రానికి అద్దెంత అడిగాడన్నావు? 70 రూపాయలు. సినిమా హాల్ కి రోజుకి ఎంత వస్తుంది కలెక్షన్? 300. 70 రూపాయల కోసమని 300 వచ్చే సినిమా హాల్ మూసేయాలా? కోడి మెదడు గాడిదాని. కోడికి ఇంత ఉంటుంది ఆ మెదడు, నీకు మరీ ఇంత ఉంది. సరే, ఆ సత్రం సంగతి నేను చూసుకుంటా, గానీ మంగళసూత్రం సంగతి చేశావు? 2 మంగళసూత్రాలు ఆర్డిచ్చేశాడు. అదేమిటి, వాడు చేసుకునేవారు 2 పెళ్లిళ్ళా? కాదు నాన్న, రోజు రోజుకి పెరిగిపోయే బంగారం ధర దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో నా పెళ్లికి కూడా ఇప్పుడే మంగళసూత్రం ఆర్డర్ ఇచ్చేశాను. నువ్వేం మనసు పాటు చేసుకోకు, బంగారం ధర బాగా తగ్గాకే నీ పెళ్లి చేస్తా. ఈ సంభాషణ చెబుతున్న హీరో ఎవరు? సుభాషిణి. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం సత్రానికి అద్దె ఎంత? సుభాషిణి. 70 రూపీస్. 70 రూపాయలు. కరెక్ట్, 10. నెక్స్ట్ డైలాగ్. రిస్కా నాకా, నీకో చిన్న పెట్ట కథ చెప్తాను వినండి.
ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్ కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు, ట్రైన్ వచ్చి కొద్ది వెళ్లిపోయింది. నేనేమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు, వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు, ట్రైన్ వచ్చి కొద్ది వెళ్లిపోయింది. దీన్నేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సుభాషిణి. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. లెజెండ్ సినిమా డైరెక్టర్ ఎవరు? శైలజ. బోయపాటి సీను. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నీకు తెలియకుండానే కరెక్ట్ చెప్పావు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్న శైలజ వచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళండి. అరుణ, రేవతి టై అయిపోయి ఉంది. రేవతి మీకేం గిఫ్ట్ కావాలి? నాకు ఇండక్షన్. ఇండక్షన్. మీకేం కావాలి? ఏదైనా. ఓకే, ఏదైనా పర్వాలేదా? సరే, అయితే మీరు ఫస్ట్ వెళ్ళి ఏదైనా తీసుకోండి, తర్వాత ఆవిడ మిగిలింది నెక్స్ట్ తీసుకుంటాం. ఆఖరి రౌండ్, ఆటాడుకుందాం రా. ఇక్కడ ఒక రింగ్ పెట్టాము, ఇందులో నిలబడి ఈ డిస్క్ ని మీరు ఇక్కడ నుంచి త్రో చేస్తే ఆ టేబుల్ మీద పడాలి. ఓకే, జనరలీ నా గురి సరిగ్గా ఉండడం అనేది జరగదు, అదే జరిగింది మళ్ళీ. ఇప్పుడు వెళ్ళి దీనిని తీసుకొని ఈ పక్క టేబుల్ మీద పెట్టుకోండి. ఒక గ్లాస్ తీసుకొని వచ్చి దీని మీద పెట్టండి. 20 పాయింట్లు వచ్చేసి మళ్ళీ వెళ్ళి ఇంకో డిస్క్ అక్కడ వేసేసి దాన్ని పెట్టి గ్లాస్ పెట్టండి. రెడీ, 1 2 3 గో. రెడీ, 1 2 3 స్టార్ట్. రెడీ, 1 2 3 గో.
20, 40, 80 సుభాషిణి టార్గెట్ 110 అలాగైతే మీరు విన్ను లేదంటే శైలజ విన్ను రెడీ 1 2 3 గో తొందరగా అలాంటి డిస్కులు ఇంకో మూడు పెట్టేస్తే విన్ అయిపోతారు అండి. ఇవాళ మన స్టార్ వైల్డ్ ఎపిసోడ్ విన్నర్ అనంతపురం శైలజ. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా మరి నెక్స్ట్ ఏ జిల్లా తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళా. బై బై.